హవస్టార్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, దట్ టాలెంట్ ఎక్కడున్నా కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి. సో అదే యాక్చువల్లీ పవన్ కళ్యాణ్కి నేను పెద్ద ఫ్యాన్ కాదండి, కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులు, ఆయన చేసిన చారిటీ కార్యక్రమాలు ఇవన్నిటి గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. ఎంతగా అభిమానిస్తానంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ దట్ ఆయన క్యారెక్టర్కి నేను పెద్ద ఫ్యాన్ని ఆయన హీరోయిజం కంటే కూడా. సో అలాంటి వ్యక్తి ఇవాళ పాలిటిక్స్లోకి రావడం అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. చాలామంది నోట్ నేను విన్నాను, చాలామంది రాజకీయ ప్రముఖులు అనే న్యూస్ ఛానల్స్ అది చూస్తుంటే ఐఎమ్ ఏబుల్ టు సీ దాట్ వాళ్ళ అన్నయ్య వచ్చాడు, ఇంక ఇప్పుడు ఇతను వస్తున్నాడు, ఇతను ఏం చేస్తాడు అని మాట్లాడుతున్నారు. ఎవరో చేసిన దాన్ని పెట్టుకుని ఫాలో అయ్యే రకం పవన్ కళ్యాణ్ కాదు అన్నది నా అభిప్రాయం. తను ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడు, రైట్? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసావా? ఒకసారి కలిసానక్క, మూవీ ప్రమోషన్స్ లో భాగంగా. సో నౌ మరి వన్ సెక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ డినైడ్ టు యు, విల్ బి డినైడ్ టు యు. విల్ ఇట్ బి లైక్ దట్ అక్క? సీరియస్లీ ఐ డోంట్ నో, ఐ మీన్ దట్స్ వాట్ ఐవ్ హర్డ్. అంటే ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దట్, వాళ్ళు అలాంటి వాళ్ళా నిజంగానా? ఉండరాలా? అదే వాళ్ళు అంటే వాళ్ళు కాదు, అంటే అక్కడ చుట్టూ ఉండే వాళ్ళు భయం అనుకో ఎందుకులే అని అని వినికిడి. మళ్ళీ నాకు తెలియదు, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది ఇండస్ట్రీ. ఫీలింగ్ ఏంటి అంటే ఈ ఇందులో ఉన్నాం కాబట్టి మనం అమ్మాయిని పిలవద్దు అనేటువంటి ఒక మెంటాలిటీ గనక ఆ నాయకులకి ఉంటే, ఆ లీడర్కి ఉంటే, ఆయన కరెక్టా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆలోచించండి. ఖచ్చితంగా, ఐ మీన్ అంటే అదే చెప్తున్నాను, అంటే పర్యవసానాలు. బికాజ్ ఇక్కడ కొట్టొచ్చినట్టు చెప్పుకుంటుంది ఏంటంటే జనం, ఆ పార్టీలకు అతీతంగా బెనిఫిషరీస్ ఆర్ దేర్ ఇన్ ఆల్ పార్టీస్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ యా, యువర్ రైట్, సంథింగ్ టు థింక్ అబౌట్. యా, అంతే కదక్క, అలాంటి ఒక మెంటాలిటీ, అలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కరెక్టా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కాబట్టి మనం ఈ అమ్మాయిని పిలవద్దు, అంతే, అది కరెక్టా? ఇంకా అలా ఆలోచించే వాళ్ళు ప్రభుత్వానికి ఏం చేస్తారక్క? ఇంకా జనాలకి ఏం చేస్తారు? సింపుల్ లాజిక్.